కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెరల పట్టణంలో మాస్క్ లేకుండా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు. రైతు బజార్లో కూరగాయలు అమ్మేవారు కొనేవారు మాస్క్ లేకుండా ఉండడం గమనించి వారికి అవగాహన కల్పించారు. అనంతరం వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు మాస్క్ ధరించి భౌతికంగా దూరం పాటిస్తూ సబ్బు లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచెరల ఎస్ఐ లక్ష్మి వారి సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మా కృష్ణా జిల్లా ఎస్పీ గారైన రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వు ప్రకారం రద్దీగుండ ప్రదేశాలు ఈ మార్కెట్లు నెక్స్ట్ ఆటో స్టాండ్లు బస్ స్టాండ్ల వద్ద ఎవరైతే మాస్కులు లేకుండా ఉన్నారో వాళ్ళు ప్రత్యేక డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మేము మా సర్కిల్ ఎస్ఐలు కూడా ఈ నో మాస్క్ అనేది డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఒకసారి ఈ రైతు బజార్లో ఈ కూరగాయ షాపులందరూ కూడా మాస్కు నుంచి ఎవినెస్ పోక్రౌన్ పెట్టడం జరిగింది. రేపు నుంచి ఎవరైతే ఈ మాస్క్ లేకుండా కూరగాయలు అమ్ముతారో కంపల్సరీ వాళ్ళ దగ్గర కూరగాయలు ఎవరిని కొనుక్కోకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా